యాక్షన్ న్యూస్. గోదావరికి వరద ఉధృతి. లంక గ్రామాలకు వెళ్లే రహదారులు నీట మునిగాయి. లంక గ్రామాల ప్రజలు ఇంజిన్ పడవలపైనే ప్రయాణాలు సాగిస్తున్నారు. గోదావరి వరద ప్రవాహం పెరిగే కొద్దీ లంక గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. వరద ప్రవాహం మరింత పెరిగితే లంకల్లో కూరగాయలు, పండ్ల తోటలు, వరి, మొక్కజొన్న పంటలు నీట మునిగే ప్రమాదం ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గోదావరి వరద ఉధృతి కొనసాగడంతో లంక గ్రామాల ప్రజలకు కష్టాలు మొదలవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా లంక గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది. దీంతో పడవల సహాయంతో వీళ్ళంతా కూడా ప్రయాణాలు కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతం ఇక్కడ సీతానగరం మండలము ఇక్కడ ములకలంక గ్రామం దగ్గర ఉన్నాం. మొబ్బిలంక నుంచి ములకలంక గ్రామానికి వెళ్ళాలంటే వీళ్ళందరూ కూడా రాకపోకలు నిర్వహించడానికి కేవలం పడవల సహాయంతోనే ఈ గ్రామస్తులందరూ కూడా వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రతిరోజు కూడా 1500 మంది వరకు కూడా ఈ ములకలంక గ్రామం నుంచి బయటకు వచ్చి తర్వాత మళ్ళీ తిరిగి సాయంత్రం వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉంటాయి. అంటే స్కూల్ పిల్లలు స్కూల్కి రావాలనుకున్నా, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారులు కానీ వీళ్ళందరూ కూడా బయటికి రావాలన్నా, రైతులు కూడా ఏదైనా తీసుకురావాలనుకున్నా కూడా బయటికి వచ్చి పడవల సహాయంతో వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ చూసినట్లయితే ఈ గ్రామస్తులే స్వయంగా ఇక్కడ ఈ పడవలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా వీళ్ళకంతా కూడా సహకరించి ఈ పడవలను ఏర్పాటు చేసేలోకి భారీగా 2 నాట్ ఇంజిన్ పడవలను ఏర్పాటు చేశారు. 2 పడవల ద్వారాగా ఈ 2 నాటు పడవలు కూడా అటుపు ఇటుపు కూడా తిరుగుతూ రాకపోకలు అనేది నిర్వహించడం జరుగుతుంది. దీంతో ఇక్కడ ఈ గ్రామస్తులు చూసినట్లయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ లంక గ్రామాల్లో చూసినట్లయితే గోదావరి మరింత పెరిగినట్లయితే ఇక్కడ లోపల ఉన్న పంటల పొలాలన్నీ కూడా నీట మునిగే పరిస్థితి ఉంటుంది. ఈ పంటలకు సంబంధించి ఏమున్నాయి ఇప్పటికీ అంతా కూడా? అరటి తోటలు ఉన్నాయండి. తర్వాత ఎక్కువగా దూళ్ళ మేత ఉంటుందండి లంకలోనే. పనుంచేలు, జాన్ తోటలు ఉన్నాయండి, కూరగాయలు ఉన్నాయి, మామిడి తోటలు. మునిగిపోతాయండి. ఇంకెంతకన్నా ఎక్కువ అయితే మునిగిపోతాయి. ఇక్కడ అండి ఇంచుమించు అక్కడ 50-40 అయితే మొత్తం ఖాళీ అయిపోతుందండి. ఇక్కడ 48-50 వస్తే ఇక్కడ ఖాళీ అయిపోవచ్చు. ఎంత వరద వచ్చినా సరే మీ గ్రామస్తులు ఎందుకు బయటికి రారు? ఇంక ఇక్కడ వదిలేసి బయటకు రాలేకండి. బయట స్థలాలు ఉన్నా కూడా కొంతమంది ఇక్కడ నుంచి బయటకు రారండి. ఏంటంటే ఇక్కడే సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ నుంచి బయటకు రారండి. కొత్త ఒప్పుకోరు. బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఈ తిప్పలు ఏమి ఉండవు కదండి. ఎవరి మట్టుకాలు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇవి ఇప్పుడు నేను గేదెలు ఉన్నాయండి, అక్కడ దిగేసాను 20 సార్లు. అవి ఎక్కడికి వెళ్ళిపోతే ఏంటి అన్నది ఏను లేదండి. ఎన్ని ఇంచుమించు 3 నెలలు కంపల్సరీ 3 నెలలు ఉంటుందండి. ఇంకా తర్వాత ఈ ఫ్లడ్ 10 రోజులు ఉంటే 10 రోజులు దాటవలసిందండి. ఇలాగ ఎంతమంది ఉంటారు లోపల అంతా కూడా జనాభా మనకు తెలియదు కదండి. ఉంటారండి 2000 పైగా ఉంటారండి జనాభా. అక్కడ పడవలు వచ్చినప్పుడు ఏంటి ఇలాగ బాట పడవలు రేవు పడవలు ఉన్నాయండి. కరెంటాల కొంచెం ఎక్కువ అవడం వల్ల రేవు నామల పెద్ద తీసుకొస్తారు మాట అండి, మనుషులకి ప్రమాదం లేకుండా. ఆ చిన్న నామల వల్ల కరెంటాలకి ఇలాగ ఇలా ఊగిపోతాయని పెద్ద నామలు తీసుకొచ్చారు. ఇంకా తప్పదండి 3 నెలలు ఇబ్బంది అంటే ఇంకా ఊళ్ళో పొల్యూషన్ బట్టి గేదెలు వాటికి సౌపయోగం కట్ట బాగుపట్టి ఇంకా ఈ 3 నెలలు ఇంకా తప్పదండి. ఇంకా ఎంత రిస్క్ అయినా ఇక్కడ ఉంటామండి. మునిగుతుందండి, పంటలు మునిగిపోతాయండి. కొంచెం దెబ్బలు లాంటి గట్ట ఉంటాయండి, పళ్ళలు మునిగిపోతాయి. 3 ప్రమాద హెచ్చరిక వచ్చేదాకా పర్లేదు. ఇంకా తర్వాత కొంచెం మునిగుతాయండి ఇల్లు గట్ట పెద్ద ములలు వారి వెళ్ళిన పర్లేదు. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ.